అందరికీ ప్రైజ్ జై భీమ్ నేను రాజేష్ మహాసేనండి మేము ఇప్పుడే వికేఆర్ గారి దేవరహస్యం అనే మూవీ ప్రివ్యూ చూడడం జరిగింది మహాసేన ముఖ్య సభ్యులందరం కూడా సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది మాకు హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఆ సినిమాలో మేము గ్రహించిన సన్నివేశాలు ఏంటంటే క్రిస్టియానిటీ అంటే ఏంటి అనేది చాలా పాజిటివ్ వేలో ప్రజెంట్ చేయడమే కాకుండా ఇతర మతాలను కూడా గౌరవిస్తూ రాజ్యాంగాన్ని ఇన్వాల్వ్ చేస్తూ క్రిస్టియానిటీని ఏ ఏ పాయింట్ల దగ్గర అయితే ఎదుటి వ్యక్తులు కొంతమంది మతోన్మాదులు విమర్శలు చేస్తున్నారో ఆ ప్రతి విమర్శకి కూడా పురాణాలను ఆధారం చేసుకుని వీళ్ళు చెప్పిన సమాధానం వీళ్ళు ఇచ్చిన క్లారిటీ నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకు అసలు క్లైమాక్స్ అయితే కనుక నిజంగా గూస్ బాంబ్స్ నేను చెప్తున్నా కూడా నాకు గూస్ బాంబ్స్ వస్తున్నాయి చాలా బాగా అంటే చాలా బాగా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు నేను ఈ సినిమాలోను అలాగే వికేఆర్ గారిలో వీళ్ళ టీంలో నేను గమనించింది ఏంటంటే క్రిస్టియానిటీ ఇప్పటివరకు అంబేద్కర్ గారిని ఒక శత్రువుగా చూసేది చాలామంది తెలియక కానీ వీళ్ళు క్రిస్టియానిటీని అలాగే అంబేద్కర్ గారిని ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ ముందుకెళ్లడం అనేది నిజంగానే భారతదేశానికి చాలా శుభ పరిణామం ఇది ఈ సినిమా మార్చి ఇరవై ఒకటి ఆదివారం నైట్ తొమ్మిది గంటలకి వికేఆర్ గారి యూట్యూబ్ ఛానల్ నుంచి రిలీజ్ అవుతుంది ఇది మహాసేనవులు అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఎందుకంటే ఈ రోజున క్రిస్టియానిటీనో సువార్తనో అడ్డుకునే నెపంతో హిందూ సోదరులు అనే గటప్ వేసుకుని అంటే హిందూ సోదరులు ఎవరు అడ్డుకోవట్లే కానీ వాళ్ళ వేషంలో కొంతమంది మొదలు అడ్డుకుని క్రైస్తవులకి హిందువులకి మధ్య విభేదాలు సృష్టించి ఘర్షణ సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళంతా కూడా ఈ సినిమా చూస్తే అసలు ఏంటనేది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మనం ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట నమ్మకూడదు అనేది ప్రతీది కూడా ఆధారాలతో పాటు ఈ సినిమాలో ప్రజెంట్ చేసిన విధానం అయితే నాకైతే నాకు చాలా బాగా నచ్చింది ఇలాంటి సినిమాలు ఇంకా చాలా తీయాలి వికేఆర్ గారు అని టీము నేను వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఎందుకంటే సమాజంలో చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది అంబేద్కర్ గారు చెప్పిన బోధించు సమీకరించు పోరాడు అనే మూడు సిద్ధాంతాల్లో మొట్టమొదటి సిద్ధాంతం బోధించు వీళ్ళు అదే బోధిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మతాలు లేకపోతే మతాల మధ్యలో ఘర్షణలు ఇవేమీ లేకుండా అసలు రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ఎలా వెళ్ళాలి మన హక్కులు ఏంటి అనేది చాలా క్లియర్గా బోధిస్తున్నారు కనుక నేను మహాసేన యోధులందరికీ పిలుపునిస్తున్నాను ఈ సినిమా తప్పకుండా చూడండి ఓన్లీ మహాసేనే కాదు క్రైస్తవుల మీద అపోహలున్న ప్రతి హిందూ సోదరుడు చూడండి హిందూ సోదరుల గెటప్లో హిందూ సోదరుల వేషంలో క్రైస్తవుల సువార్తల మీద క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారని హిందూ సోదరులందరినీ ఎవరైనా అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈ సినిమా చూడండి ఖచ్చితంగా ఎవరు ఏంటనేది ఈ సినిమా ద్వారా చాలా క్లియర్గా చెప్పారు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇది అంటే థియేటర్లో రిలీజ్ చేసే సినిమా కాదు కాబట్టి ఒకవేళ థియేటర్లో గట అలా రిలీజ్ చేసే సినిమా అయితే సిల్వర్ జూబ్లీ దాటేస్తున్న సినిమా ఇది నాకైతే అనిపించింది చాలా బాగా నచ్చింది వికేర్ గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను మమ్మల్ని ఈ ప్రివ్యూలో ఈ షోలో మమ్మల్ని మాసాన్ని మీరు ఇన్వాల్వ్ చేసినందుకు వికఆర్ గారికి వాళ్ళ టీంకి కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా చాలా చాలా తీయాలి జనాల్లో చాలా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి నేను మహాశయాన్ని నుంచి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్